న్యూజెన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం మీరు బెంగళూరు వర్క్షాప్ విజువల్స్ చూస్తున్నారు. 2 రోజుల పాటు శని ఆదివారాలు బెంగళూరులోని శోభా లేక్ గార్డెన్స్లో చాలా ఉత్సాహభరితంగా ఈ వర్క్షాప్ సాగింది. అనుకున్న దానికంటే కొద్దిగా తక్కువ సంఖ్యలో జనాలు వచ్చినప్పటికీ చాలా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కమ్యూనిటీ మనం బెంగళూరులో మీట్ అవ్వడం జరిగింది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా క్వశ్చన్స్ అడిగారు కుటుంబరావు గారు, బాలాగారు, అలాగే రాజేందర్ గారు అండ్ సుందర్ గారు. వీళ్ళందరూ 2 డేస్ పాటు అటు ఫండమెంటల్ అండ్ టెక్నికల్ వర్క్షాప్ నిర్వహించారు. ఫుల్ లెంత్ వర్క్షాప్ జరిగాయి. అంటే మనం రెగ్యులర్గా నిర్వహిస్తున్న దానికంటే కొద్దిగా అడ్వాన్స్ సెషన్స్ ఈసారి జరిగాయని చెప్పుకోవచ్చు. సో ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చారు, చాలా డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకున్నారు. మన అనలిస్టులు ఇచ్చిన రికమెండేషన్స్ అందరూ ఫాలో అవుతున్నారు. చాలా కాలం నుంచి ఎప్పుడెప్పుడు బెంగళూరు వర్క్షాప్ ఏర్పాటు చేస్తారని చెప్పి అడుగుతూ వచ్చాము. ఇప్పటికీ మా కోరిక తీరింది. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు బెంగళూరు వర్క్షాప్ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అండ్ ఇలాంటి రెగ్యులర్ వర్క్షాప్స్ మరిన్ని బెంగళూరులో కూడా కండక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు పదే పదే అడగడం మనం చూసాము. అండ్ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గుడ్ లక్ ప్రాపర్టీస్ ఓనర్ మోహన్ గారికి, అలాగే వెన్యూ అండ్ హాస్పిటాలిటీ ఏర్పాట్లు చూసుకున్న శోభా డెవలపర్స్ ప్లస్ అతని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉపేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాము. ప్రతిసారి వర్క్షాప్ నిర్వహించినప్పుడల్లా అదే ఉత్సాహాన్ని చూపిస్తూ మా అందరినీ ఆశీర్వదిస్తున్న ఇన్వెస్టర్ కమ్యూనిటీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మా టీం అందరి తరఫున చెప్తున్నాం. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ సార్. సార్, 2 డేస్ వర్క్షాప్, బెంగళూరు వర్క్షాప్ చాలా ఉత్సాహభరితంగా సాగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా ఇంటెలిజెంట్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ వచ్చింది, తక్కువ మంది అయినా బట్ చాలా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్స్ వచ్చారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ మీకు? యా, చాలా రోజుల తర్వాత అంటే ఫస్ట్ టైం ఇన్ మై ఒపీనియన్ మన అందరికీ కూడా ఇది ఒక కామన్ థీమ్గా కనిపించిందండి. గత కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాం, ప్రతి సైకిల్లో చేస్తూనే ఉన్నాం, ఎవ్రీ ఇయర్ మనం చేస్తూనే ఉన్నాం. కానీ ఈసారి వాళ్ళు వచ్చిన ఇన్వెస్టర్సే కాకుండా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ తీసుకొచ్చి కొద్దిగా దీన్ని సమీకరించండి, ఎటువంటి పోర్ట్ఫోలియో ఉంది, కాస్త ఏమన్నా అడ్వైజ్ ఇస్తారా అని చూపించినవి మాత్రం ఐ థింక్ ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండి. చాలా మంది అంటే రాజేంద్ర గారు కూడా చెప్పడం జరిగింది. ఐ మీన్, సో ఇది మనకి సూచించేది ఏంటంటే డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ గతంలాగా ఏది పడితే అది కొనకుండా, ఏ స్టాక్ పడితే అది కొనకుండా, ప్రైస్ గురించి పెద్దగా పట్టించుకోకుండా, మనం చెప్తూనే ఉంటాం ప్రైజ్ ఈజ్ వాట్ యు పే, వాల్యూ ఈజ్ వాట్ యు గెట్ అని చెప్పి. సో చక్కగా ఐ థింక్ ఇంటెలిజెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనే అవగాహన అందరికీ కలిగింది, విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండి. చాలా పాజిటివ్ అది. అపార్ట్ ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇలా ఐ థింక్ దిస్ ట్రైబ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ విల్ గ్రో ఇన్ ఫ్యూచర్. తప్పకుండా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండి, రియలీ టు బీ ఆనెస్ట్ ఐ వాజ్ ఇంప్రెస్డ్. అండ్ ఇంటరాక్షన్ కూడా చాలా ఇంటెలిజెంట్గా జరిగింది అండ్ ఆసక్తికరంగా అందరు క్వశ్చన్స్ అడిగారు. సో ఇలాగే ఇక ముందర మనం చేపట్టే కాన్ఫరెన్సెస్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, ఎవరితోనైనా ఏ సిటీలో అయినా, అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, ఎక్కడైనా కానీ డెఫినెట్లీ అందరినీ పార్టిసిపేట్ చేయమంటాను. అండ్ తప్పకుండా అక్కడికక్కడ గ్రూప్స్ ఒకటి పక్కన పెడితే మనకి ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ద బిగినింగ్ అండి, నాంది పలికినట్టు మనకు అనిపించింది ఫర్ ఎ ఫ్యూచర్ గ్రోత్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టింగ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఎక్స్ట్రా ఐ విష్ ఆల్ ద ఇన్వెస్టర్స్ దట్ ద బికమ్ బిలియనర్స్ అనే చెప్పాము మనం కాన్ఫరెన్స్లోనే. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ, మేక్ లాంగ్ టర్మ్ వెల్త్ అని అనుకుంటున్నాను.